మరీ అన్యాయంగా కిరాతకంగా మేము మా జన సైనికులు మా వీర మహిళలు ముందుకొస్తుంటే కనీసం వాళ్లలో కూడా కొంతమంది నాపేసి ఈరోజు కుటనీ రోజు ఒక వేలం అబ్బాయిని కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి ఒకేసారి తీసుకువెళ్లిపోయి అతన్ని విత్డ్రాల్ ఫామ్ లో సైన్ పెట్టించుకుంటూ బెదిరిస్తూ ఇంకొక అతను వెంకటేష్ అతను బోనిపల్లి వెంకటేష్ అతన్ని వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి కూర్చోబెట్టి ఫోన్ చేపించి బెదిరిస్తూ లోపలికి వెళ్తే మీ వైఫ్ ని ఏమైనా చేస్తారని బెదిరించి తన లోపలికి వెళ్లి అదుర్తో బయటకు వచ్చాడు. ఇంత ఘోరంగా చేస్తున్నారు. సరే ఒక్క నామినేషన్ సక్సెస్ అయింది, ఒకటి స్కూటనీలో సక్సెస్ అయిందని చెప్పి మాకు చెప్పారు బయట వచ్చి. మేము రోడ్ దాటుతున్నామంటే మా కార్ ఎక్కేమో లేదు, మహేష్ మా జన సైనికులు అన్న మహేష్ అన్నని బైక్ వెక్కుతూనే వంశీ అన్నని ఇద్దరిని రాడ్లతో కొట్టారు, కత్తులు తీసుకుని వచ్చారండి. పోలీసులు ఉన్నారు, కూర్చున్నాం, నా ప్లేస్ టార్గెట్ చేశారు వాళ్ళు. చూడండి ఒకసారి మీరు చూస్తే ఎమ్మెల్యే ఉన్నాడు మధుసూదన్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాం, ఒకటే సవాల్ విసురుతున్నాం. నీ రౌడీ రాజకీయాలు ఇక్కడ శ్రీకాళహస్తిలో చేయాలనుకుంటే మాత్రం ఊరుకోము. ఈ రోజు అందరూ మాట్లాడి ఈ రోజు సాయంత్రం లోపల మీ అంతు చూస్తాం. మీ రౌడీలు ఎవరైతే వచ్చి మా పైన దాడి చేయాలనుకుంటున్నారో అసలు వైసీపీ వాళ్ళు 50 ముందు ఉన్నారు అక్కడ, కానీ మమ్మల్ని 5 మందిని రానిచ్చేకి వాళ్ళు అసలు పోలీసులు వైసీపీకి సర్వెన్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. మరి ఘోరంగా నన్ను ఎవరు నువ్వు అసలు ఫస్ట్ నువ్వు ఎవరు చెప్పు, మళ్ళీ మాట్లాడు. అసలు నా మీదకి ఒక అతను ఎగురుతున్నాడు పైకి, 70 ఇయర్స్ ఉంది వాళ్ళకి, ప్రతి ఒక్కరి ఎవరో వాళ్ళు తెలియదు. మొత్తం యూత్ ని దింపున్నారు, నాకు తెలిసి రౌడీని దింపున్నారు, మొత్తం హ్యాండ్ టచ్స్ కట్టుకున్నారు, ప్రతి ఒక్కరు లేడీస్ అని కూర్చోడుకుని మా మీద ఎగురుతున్నారు, మా మీద ఎగురుతున్నారు. ఎంత టార్గెట్ పెట్టకపోతే నా ఫేస్ ఎంత టార్గెట్ పెట్టకపోతే వాళ్ళు ఇట్లా కొడతారు. ఇక్కడ డ్రైవర్ నీకు ఎక్కడ తగిలింది లేదు, ఇక్కడ చూడండి ఉబ్బింది చూడండి, వాళ్ళు విసురుతున్నారు కత్తు మా జన సైనికుని కొట్టాడు అది చెప్తుంటే నీకు నువ్వు ఎట్లా పడిపోయావు. అతను అడిగేది అతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎస్ఐ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప వైసీపీ కార్యకర్తలకి. మేము కంప్లైంట్ చేస్తుంటే ఏమంటున్నాడు అతను, ట్రాఫిక్ లో ఎందుకు కారు పెట్టారు మీరు, సార్ రండి సార్ ఒకసారి వచ్చి చూడండి సార్ అంటే, మీరు ట్రాఫిక్ లో ఎందుకు కారు పెట్టారు, మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి, వీ విల్ టేక్ కేర్, సీసీటీవీ ఫుటేజ్ ఉంది వీ విల్ టేక్ కేర్, మీరు వెళ్ళండి. అసలు అతని ఏం మాత్రం వైసీపీ వాళ్ళు పోలీసు అసలు పోలీసులు వాళ్ళకి సర్వెంట్స్ లాగే బిహేవ్ చేస్తున్నారండి, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాదు వైసీపీ సర్వెంట్స్ వాళ్ళు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.